గౌతమ్ ఎస్ఎస్సి మీ శ్రేయోభిలాషి కౌసల్య సుప్రజారామ ఇలాంటి అనేక విజయవంతమైన చిత్రాల రచయితగా పనిచేసి తన డెబ్యూ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారితో బేవార్ సినిమా చేసి ఇప్పుడు భీమదేవరాపల్లి బ్రాంచి చిత్రంతో డైరెక్టర్గా సక్సెస్ సాధించిన రమేష్ చెపాల గారి ఫిల్మ్ జర్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మొత్తానికి సక్సెస్. ఓకే, ఇదంతా ఓకే. అసలు భీమదేవరాపల్లి బ్రాంచ్ అనే ఫిల్మ్ అంటే తక్కువ బడ్జెట్లో అతి తక్కువ రోజుల్లో ఇంత క్వాలిటీగా తీసి ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? యా, నేను నమ్మే చేశాను. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెము బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అర్థమవుతుంది. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సేమ్ టైంలో ఏంటంటే దాన్ని సినిమాను కూడా అట్లాగే కొంచెం ఆ ఒరిజినల్ ఫీల్ పోకుండా చేయాలి. ఎస్ సార్. అందుకోసం అని చెప్పి ఇక నేను ప్రతిదీ కూడా లొకేషన్ వెతుక్కున్నప్పుడే ఇది రాకుండా చూసుకున్నా. అంటే ఎక్కువ వర్క్ పెట్టే లొకేషన్స్ కాకుండా కొంచెం రెడీమేడ్గా దగ్గరగా ఉంటుంది నా ఐడియాకి. పలానా హౌస్ అనుకుంటున్నాను అనుకో, ఈ హౌస్ ఒక జంప్ అన్న హౌస్ ఉంది, ఆ హౌస్ వెతుకున్నప్పుడే దానికి రిలవెంట్గా దగ్గరగా ఉన్నది చూసుకున్నాను. పైకి ఏంటంటే నాకు ఆర్ట్ డైరెక్టర్ లేడు సినిమాకి, ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఒక సెట్ అసిస్టెంట్ పెట్టుకుని నాకేం కావాలో నేనే చేయించుకునేవాడిని. రేపేం కావాలో ముందే చెప్పి చేయించుకునే వాళ్ళని. అంత ప్లానింగ్ ప్రకారం అలా చేశాను. అంటే చూస్తే ఏమర్థం అవుతుంది అంటే క్వాలిటీగా ఉంది ప్రొడక్ట్. కనీసం వర్కింగ్ డేస్ ఎక్కువ అవ్వాలి, లేదు కొత్త వాళ్ళతో తక్కువలో చేసి పెద్ద హ్యూజ్ సక్సెస్ కొట్టిన సినిమా అని చెప్పి పేరు వినపడుతుంది. బట్ రెండింటికి పొంతన కుదరట్లా. ఈ క్వాలిటీని ఎట్లా తీసుకొచ్చారనే డౌట్తో అడిగిన మాట అది. అదే నేను యాక్చువల్గా 35 వర్కింగ్ డేస్. గ్రేట్ సార్. అంటే విత్ కాల్ షీట్స్ కలిపి యాక్చువల్గా 32 వర్కింగ్ డేస్, 3 కాల్ షీట్స్ ఎక్స్ట్రా 35, మొత్తం 35. సో చేశాను. సో దానికి ఏంటంటే అవడానికి కారణం ప్రధానంగా ఏంటంటే కొంచెం ముందే అందరికీ స్క్రిప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్టిస్ట్లకి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ లొకేషన్లో వచ్చేవరకు ఏంటంటే నాకు ఏం కావాలన్న విషయాన్ని నేను కొంచెం క్లారిటీగా ఉండేవాడిని. రైటర్ కదా, రైటర్ కాబట్టి ఏంటంటే నాకు ఏం కావాలో క్లారిటీగా ఉండేవాడిని. కెమెరామెన్ కూడా నేను ఏం కావాలి, ఏం తీద్దాం అనుకున్నది, ఆ రోజంతా ఏం చేయాలనుకున్నది నెక్స్ట్ డే అంత ముందు రోజు రాత్రి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. రేపు ఒక 4 సీన్లు చేస్తాం, ఫస్ట్ సీన్ వచ్చి పలానా చోట వాళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు, సీన్ ఇదని వివరించేవాడిని. రేపు మధ్యాహ్నం తర్వాత ఏముంటుంది, సాయంకాలం ఏం తీస్తామని ఆయన ఒక క్లియర్ విజన్ ఇచ్చేవాడిని. సో అక్కడ మళ్ళీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఆర్టిస్టులు కూడా ఏంటంటే అందరిని కూర్చోబెట్టేసి సీన్ ఇదని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో దాంతో స్పీడ్ వర్క్ జరిగింది. బట్ అవుట్పుట్ చూస్తుంటే చాలా ఎక్కువ రోజులు పనిచేసిన ప్రొడక్ట్ అనిపించేలాగా ఉంది. అవునవును. ఎందుకు కారణం అంటే అది ఏంటంటే ఆర్టిస్ట్ మీద, లొకేషన్ మీద, కాస్ట్యూమ్స్ మీద సింగిల్ జడ్జిమెంట్ అవ్వడం వల్ల మీకు ఆ స్పీడ్ అయింది. అంటే సింగిల్ జడ్జ్మెంట్ అనే పదం వాడారు కాబట్టి సార్, రైట్ సార్, మీకు ఇంకో మాట్లాడగాలి. అంటే శ్రేయోభిలాష్, మీ శ్రేయోభిలాష్ లాంటి గొప్ప సినిమాకి రచయిత, తర్వాత ఓకే బేవర్స్ అనే ఫిల్మ్ కూడా మీరు చేశారు. బట్ ఈ ట్రావెల్లో ఇన్ని సినిమాలకు పనిచేసిన ఒక రచయితగా ఉన్న మీరు అసలు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? రైటర్గా యాక్చువల్గా మీ శ్రేయోభిలాషి నాకు మంచి పేరు తీసుకొచ్చింది, అనేక అవార్డులు వచ్చినాయి. తర్వాత రామానాయుడు గారు కూడా పిలిచి దాని తర్వాత అవకాశం ఇచ్చాడు కౌసల్య సుప్రజారామ. తర్వాత రామానాయుడు గారితో ఒక 4-5 ఇయర్స్ ట్రావెల్ అయ్యాను. సురేష్ ప్రొడక్షన్స్లో నెంబర్ ఆఫ్ మూవీస్ వర్క్ చేశాను రామానాయుడు గారితో. అవును సార్. బట్ ఎన్ని చేసినా ఏం చేసినా కానీ ఏంటంటే రైటర్గా నా ఆకలి, నా దాహం తీరలా. అంటే ఇంకోటి సంతోషం అడగాలి. రైటర్గా ఆకలి అన్నారు కదా, అంటే దర్శకుడిగా మీరు మారడానికి రైటర్గా మీరు అనుకుంటున్న విజన్ని డైరెక్టర్లు చూపించలేకపోయారు అనే ఫీలింగ్ ఏమైనా మీలో ఉందా? కొన్ని నేను యాక్చువల్గా కొన్ని కాశీపట్నం చూడరా బాబా అనే దానికి కథ ఇచ్చాను. ఇంకా కొన్నిటికి రచనా సహకారం చేసినప్పుడు కానీ అంటే స్క్రిప్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రీట్మెంట్ రాసినప్పటికీ ఉన్న యాంగ్జైట్మెంటు అది ఈ రూపకంగా వస్తుందని నేను ఏదైతే కలగంటానో ఒక డైలాగ్ వేషన్ రాసినప్పుడు విజువల్గా వచ్చే వరకు అది కొన్ని సినిమాల్లో రాలే. సో అది నాకు అంటే ఒక ఇదిగా ఉండేది. అంటే ఒక స్క్రిప్ట్ పేపర్ మీద ఉన్నది వేరు, పేపర్ మీద ఉన్నది దృశ్య రూపంగా తీసుకురావడం అనేది కొంచెం అదొక డిఫికల్ట్. సో ఇదేంటంటే నేను అవడానికి కారణం అంటే డైరెక్టర్స్ నా కథకి లేదంటే నేను రాసిన మాటలకి న్యాయం చేయాలన్నది కాదు. బట్ నాకేంటంటే నాకు ఒక తృష్ణ, అంటే నాకు రచయితగా వచ్చిన పేరు అవ్వచ్చు, ఆ సక్సెస్ అవ్వచ్చు, లేదంటే నా ఇన్నర్గా ఉన్న ఒక బలమైన కాంక్ష దర్శకత్వం అనేది. So, that's why I am going to go to the location made the idea, grip, command, DOP ni drive cheyadam gaani ivanni oka writer ga meeku ela sadhyamayi. Yeah, ante entante diniki nenu writer work chesina pictures kuda nenu throughout location lo undevanni. Oh great. Location lo unnappudu endante anni everevaru craft enti everevaru chief technician enti valla working style enti anedi observation chesevanni. So nenu ekkuva dialogue versions raasivadam valla chaala cinemalaki అనేక సినిమాలు విజయవంతమైన సినిమాలకి నేను డైలాగేషన్ రాసిచ్చున్నాను పేరు లేకుండా కూడా మామూలే అది. సో డైలాగ్ రైటరే పర్ఫెక్ట్ ఫైనల్ స్క్రీన్ ప్లే రైటర్ కదా. నేను ఒక ఆర్టిస్ట్ కూర్చుంటున్నా లేస్తున్నాడా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అతని యాక్టివిటీ ఏంటి ఇవన్నీ నేను ఇమాజినేషన్లో నా ఇమాజినేషన్లో ఉండేది. ఇక షార్ట్స్ ఇవన్నీ అంటారా షార్ట్స్ అనేది ఏంటంటే ప్రతి దానిలో ప్రతి కాన్వర్జేషన్లో ప్రతి మాటలో ఒక షార్ట్ ఉంటుంది. సార్ కొంచెం వాటర్ ఇవ్వండి అన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీరేం చేస్తారు వాటర్ ఇవ్వడం మీ హ్యాండ్తో ఆ వాటర్ తీసుకుంటారు అదొక క్లోజ్ షాట్. ఆ తర్వాత నాకు ఇస్తారు నేను తీసుకుంటాను. అంటే ప్రతి మాటలో ఎన్ని షాట్స్ కావాలన్నది ప్రతి దానిలో ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి వాటర్ తీసుకోవడానికి వెళ్ళారనుకో ఓకే సార్ తీసుకొస్తానంటే వీళ్ళు లేచి షాట్ వేయాలి మళ్ళీ ఒక పాసింగ్ షాట్ వేయాలి అక్కడ వాటర్ ఉన్న షాట్ వేయాలి వాటర్తో మీ హ్యాండ్ తీసుకున్న షాట్ వేయాలి మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇచ్చే షాట్ వేయాలి. సో మీరు వాటర్ తీసుకొచ్చి నాకు ఇవ్వడంలో ఇన్ని షార్ట్స్ ఆల్రెడీ ఆ టాపికే చెప్తుంది. సో అట్లా నేను రాసేప్పుడు ప్రతిదీ విజువల్గా ఊహించుకుని ఇది చేయడం వల్ల ఏంటంటే నాకు మేకింగ్ మీద కొంత అవగాహన ఉంది. ఆల్రెడీ మీరు లొకేషన్కి వెళ్ళి కూడా మీరు వర్క్ చేయడం వల్ల ఉంది. సేమ్ టైంలో ఏంటంటే నేను కెమెరామెన్కి కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఏం కావాలన్నది. ఇప్పుడు ఇంట్లో మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్న సీన్ ఉన్నప్పుడు ఇక్కడ నాకు సోఫా సెట్స్ కావాలా లేదంటే చైర్స్ కావాలి ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి అదేంటి అది డల్ మూడా లేదంటే హ్యాపీగా మాట్లాడడం మూడా ఆ మూడు ప్రకారం లైటింగ్ కావాలని కెమెరామెన్ చెప్తాను. ట్రాకా ట్రాలా క్రేనా అన్నది కూడా క్లియర్గా చెప్తాను. సో ఆ తర్వాత ఆయన లెన్స్లు ఏవి వేస్తాడా ఏంటని అంత క్లియర్గా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను బట్ ఆర్టిస్ట్కి చెప్తాను. ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం కావాలి నాకు ఆ పర్టిక్యులర్ సీన్లో వాళ్ళ మూడ్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్లో ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యారు అంటే ఇంత క్లియర్గా చెప్పడం వల్ల ఇప్పుడు మీరు ఏదైతే భీమదేవరపల్లి బ్రాంచ్లో తక్కువ రోజుల్లో ఆర్టిస్టుల దగ్గర నుంచి వెళ్ళి అంత పర్ఫెక్షన్ పర్ఫార్మెన్స్ తీసుకోవడం కారణం అదే. ఒక సీన్ తీయడానికి ముందే ఈ సీన్ దాని కంటిన్యూటీ ఏంటి ప్రీవియస్ మూడ్ ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యారని చెప్తాను. చెప్పి ఆ మూడ్లోకి తీసుకొచ్చి నేను ఇది చేస్తాను. మీరు భీమదేవరపల్లి బ్రాంచ్లో చూస్తే కూడా ఎక్కువ ఒక 5 టేకులు 10 టేకులు తీసుకో ఏం అట్లా షార్ట్స్ లేవు నేచురల్గా వెళ్ళిపోయింది. అంటే మినిమం 2-3 షార్ట్స్ మించి లేవు ఏవి కూడా. ఇంకోటి ఏంటంటే ప్రతి షార్ట్ కూడా క్లోజు ప్రతి షార్ట్ వైడు ప్రతి షార్ట్ ఆబ్జెక్టివ్ షార్ట్ ప్రతి షార్ట్ వైడు అన్ని డైలాగ్స్లు అలా చేయలేదు. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏది క్లోజ్ పడుద్ది ఈ పర్టికులర్ సీన్ మొత్తంలో 2 క్లోజ్ డైలాగులు పడతాయి అని నాకు తెలుసు. ఆ 2 మాత్రమే మీ క్లోజ్ తీసుకున్నాం. మిమ్మల్ని ఆర్టిస్ట్ను ఇబ్బంది పెట్టలేదు కెమెరామెన్ ఇబ్బంది పెట్టలేదు టైమ్ను ఇబ్బంది పెట్టలేదు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. వైడ్ అనుకో ఫుల్ కంప్లీట్ సీన్ అంతా మళ్ళీ వైడ్ తీయడం కాకుండా వైడ్ ఎన్ని షాట్స్ పడతాయి 2 షాట్స్ అనే ఒక ఇదితో ఫస్ట్ అది కూర్చున్న తర్వాత ఒక ఆబ్జెక్టివ్ షాట్ పెట్టుకుని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని ఆ తర్వాత ఎవరి క్లోజ్ పడుతుంది ఎవరిది పడుతుంది ఎవరి 2 షాట్ పడుతుంది అని ఒక మైండ్ అంతా తీయడం వల్ల మీకు చూస్తే ఇప్పుడు సినిమా మీరు ఏదైతే చూసారో అదే ఉంది. ఇంకా ఎక్స్ట్రా షాట్స్ లేవు అంటే కావాల్సిన షాట్లు మాత్రమే తీసుకున్నారు కావాల్సిన షార్ట్స్ మాత్రమే తీసుకున్నాను. అసలు ఎక్స్ట్రా రా మెటీరియల్ లేదు ఎక్కువ ఎడిటింగ్ చేసింది లేదు. తర్వాత ఇంకొక విషయం సార్ అంటే ఈ భీమదేవరాయపల్లి బ్రాంచ్ అనే కథ ఒక నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యి తీశారని చెప్పారు. ఆ సంఘటన ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్కి అంటే ఏంటి గవర్నమెంట్ని టార్గెట్ చేశారా దాంతో? గవర్నమెంట్ టార్గెట్ చేయడం గవర్నమెంట్ లో లోపాన్ని ఎత్తి చూపించాలనే ప్రయత్నంలో భాగంగా దాన్ని కాస్త హ్యూమర్ గా చూపించాలనుకున్నారా? లేదు యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైతే ఒక రియల్ ఇన్సిడెంట్ ఒక ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియాలా తీసుకున్నానో ఆ ఐడియాలో ఒక మనిషి తాలూకు ఇన్నోసెన్సీ ఒక 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 నాయకుడు హామీ ఇస్తే ఆ నాయకుడి హామీ నిజమే అనుకొని ఒక అమాయకుడిని నమ్మితే అతని జీవితం ఎట్లా అతలకుతలం అవుతుంది చెప్పాలనుకున్నాను. మరొక వైపు సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది ఉంది కదా System failure and failure Kadu and a vision in Japan. Parson Odile Soldatu. Kani Etukon Amsamatra Ade. Against government against Kaunde subject me in Sukoni, Danitone, Miru. So Adin Upincher now this Nene Mantanante Sadyangani Hami Sadyangani Hami Vodamala Prajal Puntaman Amaiklu. Sufferote, in the Navy, Oka Alochana Galichala Jason, Tapaneno, Alochichala Jason, Tapaneno, Tapu over the Partilo, Rajiki Algatitanga, and a general topic discussion. Judgment available. Judgment available. Woka, Prexuki, Okanaikru, Nizamekada, Ante Sajanga Hamiliste, Athara Haminism, Manaikru, Magnever, Anconi, what Brahma Pate, one Jivito, Etla Safrayadu, Yendi, Jason. Atlage mana uchita pathakalu gurinchi kuda. Yes sir. Tarvata inko question ayal sir meeku. Maamuluga oka yadhartha sangatana tarvata ye nepadhyalona teesukovachu. Pratyekanga Telangana mandalikamlo oka Telangana village ki adopt chesi raayatam venaka Telangana rachiyataga ante enduku kaaranam enti Telangana lone enduku. Yeah, actually entante nenu subject anukunna tarvata Nativities movies and Baga Stum. And Manslek or Balanga in the Okate than Nava or Manchi nativities in Madia, Locomalia in Malaga, Okatagate, Okapiria Pirmalu, Opalasa, Kancherapallyam. It love realistic cinema the Alon in the Yikata are writing of fit out in the Aprapancholo, E. ideology fit out than in Nami. ఒక జంపన్న క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ జంపన్న చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ దాని వాతావరణం అంతా క్రియేట్ చేశాను దానికి స్లాంగ్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అంటే ఆ ఒరిజినల్ ఫీలింగ్ వస్తుంది అనే దాని కోసం అని చెప్పి నేను తెలంగాణ వెళ్ళాను తప్ప నేను తెలంగాణ ప్రాంతమనో లేదంటే తెలంగాణ సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయనో అంతగా నేను ఆలోచించలేదు అంటే తెలంగాణ సినిమాలు ఆడుతున్నాయంటే మన క్వశ్చన్ డైరెక్టర్ సార్ అంటే ఎలాగా అంటే ఎప్పుడు ఒక సిస్టం వ్యవహారికమైన పెద్ద పదం వాడకపోయినా మామూలు ఒక సినిమా భాష అంటూ మనకు ఒకటి ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష తెలుగు ఆ తెలుగులో ఎక్కువ సినిమాలు వస్తున్న టైంలో ప్యారలల్గా తెలంగాణ భాష లేదంటే ప్యారలల్ ఇండస్ట్రీ ఒక తెలంగాణ ఇండస్ట్రీ ఒక తెలంగాణ యూనియన్ అంటే ఇలాంటి ఒక టార్గెట్ లెవెల్లో పెట్టుకొని మీరు కూడా ఆ ప్రయత్నం ఒక తెలంగాణ వ్యక్తిగా చేయాలనుకొని ఏమైనా ఈ సినిమాని మీ క్వశ్చన్ అర్థమైంది బట్ అట్లా ఏం లేదు నేను నా కథకి ఒక స్లాంగ్ యాడ్ అయితే బాగుంటుంది అనుకున్నాను సో నేను అప్పటికి తెలంగాణ మీద బుక్ రాసున్నాను తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా తెలంగాణ వాళ్ళే ఇట్లా అవడం వల్ల తెలంగాణ స్లాంగ్లో చేద్దామని అన్నారు తప్ప వాస్తవానికి అది మనం ఈ రాయలసీమ నుంచి చెప్పచ్చు లేదంటే ఒక ఒక శ్రీకాకుళం ఇదిలో చెప్పచ్చు ఎక్కడ చెప్పచ్చు ఈ త్రోట్ ఇండియా వైజ్గా మామూలుగా పాన్ ఇండియా అంటే మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇది యాక్చువల్గా ఈ మనం డిస్కస్ చేసిన పాయింట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ కరెక్ట్ వాస్తవానికి సబ్జెక్ట్ పరంగా వస్తాయి ఉచిత పథకాలు అన్నవి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి వరల్డ్ వైడ్ కూడా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి స్టేట్ల నుంచి ఉన్నాయి అసలు తర్వాత ఉచిత పథకాల మీద మీకు ఒక అంటే మీకు మీకంటూ ఒక ఫిలాసఫీ ఉందని నేను విన్నాను అంటే ఉచిత పథకాలు అనేవి కరెక్ట్ కాదని నా ఫిలాసఫీ కాదు దానికి ఆల్టర్నేట్ ఒకటి ఉందని అంటే నేను విన్నాను అంటే పర్సనల్ అట్లా ఏం లేదు ఉచిత పథకాలు వల్ల ఒక ఊర్లో అందరూ మామూలుగా నేను ఊరు వెళ్ళినప్పుడు చూస్తే ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే ఏదో రైతు బంధు పడ్డాయా లేదంటే ఇంకో పడ్డాయా పెన్షన్ పడ్డదా ఇది పడ్డదా అది పడ్డదా ఇవే మాట్లాడుకుంటుంటే నేను విన్నాను నేను అబ్జర్వేషన్ చేశాను సరే భలే గమ్మత్తుగా ఉంది ఎవరు చూసినా సరే ఉచిత పథకాల గురించి మాట్లాడుతాం రైతు బంధు పడ్డదా లేదంటే అది పడ్డదా ఇది పడ్డదా అన్నీ ఒక ఒక 7-8 రకాల పథకాలు ఉన్నాయి డబ్బులు పడేవి నెల డబ్బులు పడేవి ఇవన్నీ చూసినప్పుడు నేను అరే ఇది ఎక్కడైనా డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఈ కథలో అది ఫిట్ అయింది నేను ఏమంటానంటే ప్రభుత్వాలు ఏంటంటే పని కల్పించాలి కానీ పైసలు వంచద్దు అని నేను ఇందులో డిస్కషన్ చేశాను సోవరన్గా మార్చకుండా పని కల్పించి పనికి వేతనాన్ని కల్పించాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఉచితాలు అనేవి అసలు ఉచితాలు కాదు అవి మరో రూపకంగా మన మీద పడే భారమే అనేది నేను డిస్కస్ చేశాను దానిలో వచ్చి మనకి డిబేట్లో కూడా జేడి లక్ష్మీనారాయణ రియాక్ట్ చేశారు జేడి లక్ష్మీనారాయణ గారు తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ దాని తర్వాత అద్దంకి దయాకర్ గారు యాక్ట్ చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అలాంటి ఇంతకుముందు ఆయన్ని ఆర్జీవి కూడా యాక్ట్ చేయమని అడిగాడు నేను అంటే ఐడియా చెప్పగా నచ్చింది అతనికి మామూలుగా మీరు ఎంచుకున్న ప్రతి పాత్ర మీ కథలో ఇమిడిపోయింది అద్భుతంగా ఉంది ఒప్పుకుంటాను కానీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఒక రచయితగా ఉన్న మీరు ఒక పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టి తీయాల్సిన ఒక కథని, ఒక పాపులర్, ఒక అందరికీ కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ని ఎందుకు కొత్త వాళ్ళతో వెళ్ళి వాళ్ళతోనే ఎంచుకొని చేయటానికి కారణం ఏంటి అంటే, స్టార్స్ని పెట్టి చేయాల్సిన కంటెంట్ని కొత్త వాళ్ళని ఎందుకు చేశారు, వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది అసలు? సో కథ ఫినిష్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ కన్ఫర్మ్ అయ్యి ముందుకెళ్తున్న దశలో ఒక బడ్జెట్ అనుకున్నాము. ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు ఆ బడ్జెట్లో మనకి మరిన్ని విషయాలను మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. మా సత్యం24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.